ఇక నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ల పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నాయకుడు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ అని ఆమె కొనియాడారు. ఆయన పేరు చెప్పుకోకుండా ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేదని అన్నారు. ఈవేళ ఏపీలో మంచి పరిపాలన జరుగుతుందని లక్ష్మీ పార్వతి కితాబిచ్చారు. కానీ ఎప్పటికీ తెలుగు వాళ్ళ గుండెల్లో మర్చిపోలేనటువంటి గొప్ప అనుభూతి గొప్ప నాయకుడు ఎంతమందికో స్ఫూర్తి ప్రదాత ఆయన పేరు చెప్పుకోకుండా ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేదు. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎన్టీఆర్ ఆశీస్సులతోనే ముందుకు పోతూ ఉన్నారు. ఎన్టీఆర్ గారి ఆదర్శాలు ఎన్టీఆర్ గారి స్ఫూర్తి అందరికీ కూడా అది ఆచరణీయమైన పోయింది. అందుకనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంచి పరిపాలన జరుగుతుంది. అందువల్ల ఎక్కడైతే ఎవరైతే మంచి పరిపాలన చేస్తారో అది ఎన్టీఆర్ గారితో పోల్చడం అనేది పరిపాటి అయిపోయింది.